నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్కారం విజయమ్మ గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు శుభాకాంక్షలు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రజల మధ్యలో వచ్చి ఒక పార్టీకి సారథ్యం వహిస్తున్నందుకు శుభాకాంక్షలు అండి. మీకు మీ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంది. మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి. నా బాల్యం గురించి పెద్దగా పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. మా నాన్న బస్ ఓనర్. నాన్న వాళ్ళదేమో తాడిపత్రి, అంటే అనంతపురం డిస్ట్రిక్ట్, తాడిపత్రి దగ్గర చిన్నపల్లి, చీమురవారపల్లి. అమ్మ వాళ్ళదేమో ఇటువైపు పులివెందుల తాలూకాలో కుంకాలమ్మ గూడూరునే అమ్మ వాళ్ళది. నాన్న పులివెందుల సెటిల్ అయ్యారు, నేను పెద్దదాన్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు నాకు. ఇద్దరు తమ్ముళ్ళ తర్వాత ఒక చెల్లెలు, తర్వాత ఒక అబ్బాయి. నీ చదువుకున్నది ఎక్కడండి పులివెందు? నేను మా నాన్నమ్మకు ఇద్దరు కొడుకులే, ఆడబిడ్డలు లేరు కాబట్టి అమ్మ కూడా వెంట వెంటనే అయిన దానివల్ల నన్ను నాన్నమ్మ దగ్గర పెట్టినారు. 7th 8th క్లాస్ వరకు చీమలో పల్లెలు అప్పుడే చదువుకున్నాను, మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 8th క్లాస్కు అమ్మ దగ్గరకు వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పెళ్ళి అయింది. అమ్మ దగ్గర ఉన్నది 3 ఇయర్స్ ఏమైంది. అక్కడ పెరిగింది అయితే చీమలో పల్లెలో ఒక, ఈరోజు కూడా ఒక థియేటర్ లేదు. నేను చదువుకునే కాలంలో అయితే మామూలు గవర్నమెంట్ స్కూల్, మామూలు స్కూల్. నేను పేపర్స్ కూడా చాలా తక్కువ, కొంతమంది ఇళ్ళకే పేపర్లు, అది కూడా ఎక్కడి నుంచో తాడిపత్రి నుంచి తెప్పించుకునే పరిస్థితి అనమాట. అట్లా సాగింది సార్ తెలుగు మీడియం చదువు. మీరు ఇంటర్ చదువుతుండగానే వివాహం అయిందని చెప్పారు కదా, తర్వాత కొనసాగించారా మీ ఎడ్యుకేషన్? లేదు, మా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడే సెకండ్ ఇయర్లో జాయిన్ అయినా, పెళ్ళయింది, తర్వాత మానేసైంది. సో రాజశేఖర రెడ్డి గారు బంధువుల్లోంచేనా లేకపోతే బయట? లేదమ్మా, బయట సార్. అదే ఊరే బయట సార్. అంతకుముందు తెలిసినట్టు నాన్న బస్ ఓనర్గా ఆయన బిజినెస్ వరకు ఆయన చేసుకునేవారు. అంటే అంత ఎక్కువ అందరితో సంబంధాలు కూడా చాలా తక్కువ ఆయన పెట్టుకోవడం. చాలా సింపుల్గా ఉంటారు, చాలా మెత్తగా, చాలా ఆయన బిజినెస్ ఏదో ఆయన చూసుకునే రకం అనమాట. రాజశేఖర రెడ్డి గారి కజిన్ బ్రదర్ ప్రకాష్ రెడ్డి అని నాన్నకు కొంచెం ఆయన బాగా తెలుసు. అంతే అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు పెద్దది. సో మీ వివాహానంతరం జీవితం ఎలా మారిందండి? నా పెళ్ళయ్యేటప్పుడు 14 ఇయర్స్ కంప్లీట్ అయిందంతేమ్మా, 15th ఇయర్ వచ్చింది, 14 ఇయర్స్ కంప్లీట్ అయింది. చిన్నదాని ఏంటనేమో బాగా అడ్జస్ట్ అయినాము. అంటే మాకు ఇంట్లో, మాకు పెద్ద ఫ్యామిలీ, మాకు బంధువులు జాస్తి. వెంకటి డబ్బాకు చాలామంది సంతానం, అంటే వీళ్ళ తాతగారు అనమాట. మా మామ బ్రదర్స్ 6 మంది, సిస్టర్స్ 5 మంది, 11 మంది, వాళ్ళ సంతానం, వాళ్ళ సంతానం, అట్లా చాలామంది వస్తా పోతూ ఉండేవాళ్ళు. నా పెళ్ళప్పుడు పెద్ద రాజకీయం, అత్తమ్మ సర్పంచ్గా నిలబడి అప్పుడే ఇది అయ్యారు. అంతేగాని అంత పెద్ద రాజకీయం అంత లేదు. వచ్చిపోయేవాళ్ళు బంధువులు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఊళ్ళో పెద్ద మనిషిగా ఉండేవాళ్ళు కాబట్టి అవి ఇవి రావటం చేయటం అట్లంతా ఉండేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా జీవితం అంతా ఎప్పుడు కూడా మరి దేనికి ఎందుకు అనే ప్రశ్న నాలో ఎప్పుడు ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు చేస్తా పోతా ఉంటే అంతే, అంటే అట్లా అట్లా వెళ్ళిపోవడం లైఫ్ అంటే. అలా యాక్సెప్ట్ చేసుకున్నాను. ఏ ఎందుకు చేస్తున్నారని కానీ, ఏం చేస్తున్నారని కానీ అడిగిందే లేదు నా జీవితంలో. అంటే మీ స్వభావం ఎలాగా ఉండేది, అన్నిటికీ సర్దుకుపోయేటువంటి మనస్తత్వం? చాలా సర్దుకుపోతానని కూడా భావన కూడా అట్లా కాదు, కానీ ఏమో అట్లా జరిగిపోయింది నా లైఫ్ అంతా. గృహిణిగానే మీకు ఎక్కువ కాలం మీ జీవితాన్ని పిల్లల పెంపకంలో వచ్చేపోయేవాళ్ళని చూడటం? 20 ఇయర్స్ దగ్గర దగ్గర వారానికి 5 రోజులు బయట తిరిగేవాళ్ళు, వారానికి 2 రోజులు ఉండేవాళ్ళు. నియర్లీ 20 ఇయర్స్, అంటే ఫస్ట్ 5 ఇయర్స్ డాక్టర్గా ఉన్నంత కాలం 5 ఏళ్ళు ఉన్నారు. సీఎం అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు నాకు రోజు కనిపించారు ఆయన. సీఎం అయిన తర్వాత అంటే ఎక్కడికి పోయినా కూడా మరుసటి రోజున వచ్చేస్తారనమాట. ఢిల్లీకి పోయినా 2 రోజులు మ్యాక్సిమం, లేకపోతే ఎక్కడికైనా జిల్లాలకు పోయినా అంటే ఒకరోజు వెళ్తారు. మరుసటి రోజు పనులు చూసుకొని వస్తే ఆఫ్టర్నూన్ అట్లా సెక్రటరేట్ పోయి మరుసటి రోజు రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళు. ముందు 5 ఏళ్ళు, లాస్ట్ 5 ఏళ్ళు కనిపిస్తూ ఉన్నారు దగ్గర దగ్గర. మిగతా ఇయర్స్ అన్నీ ఎప్పుడూ లేరు, ఎప్పుడూ ఇంటి పట్టున లేరు. ఉండే 2 రోజులు కూడా బిజీగా ఉండేవాళ్ళు. అంటే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, తొందరగా 33 ఇయర్స్కి అయ్యారు పీసీసీ ప్రెసిడెంట్. అంటే ఆ టైంలో
తెలుగుదేశం ఫుల్ స్వీప్ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ ఇంటి దగ్గర వెళ్ళిపోయారు ఇళ్లకు, ఇప్పుడిప్పుడే రాదు ఇంకన్నట్టు. ఒక మీటింగ్ పెట్టాలంటే, ఒక ఇది చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది అప్పుడు వైసీపీ ప్రెసిడెంట్గా. కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న 2 రోజులు ఒక రోజు కూడా పూర్తిగా ప్లానింగ్లోనూ దాంట్లో దీంట్లో ఉన్నట్లంతా అందరితో కలవడం చేయడాలి ఇంట్లో ఉండేవాళ్ళు. సో కుటుంబానికి సమయం కేటాయించడం అనేది చాలా తక్కువ ఉండేది. పిల్లల పెంపకం అంతా మీదే ఉండదు, చాలా తక్కువ. ఎప్పుడు దేనికి ఎందుకు ఏంటనే పెద్దగా ప్రశ్నించలేదు. కానీ అంటే బాగా మిస్ చేస్తానన్న ఫీలింగ్ ఉండేది, కనిపించట్లేదు అన్నట్టు బాధ అనిపించేది. తర్వాత అలవాటు అయిపోయింది. పిల్లలు ముఖ్యంగా శరీరంలో మా చాలా బాధపడేది. వాళ్ళ ఆయన ఉంటే ఉన్న రోజు అంటే 100 ముద్దులు కౌంట్ చేసి పెట్టించుకునేది అనమాట, పెట్టేవాళ్ళు కూడా ఆయన కూడా. అట్లా అందరు నాన్నలు ఇట్లే ఉంటారా, అందరు నాన్నలు ఇట్లే ఉంటారా, లేనే లేరు కదా, అట్లా ఫీల్ అయ్యేది. వాళ్ళు 10th పాస్ అయిన తర్వాత, ఇంటర్కి వచ్చిన తర్వాత పెద్ద పిల్లలు అయ్యాక అట్లా అడిగే వయసు బాగా అడిగేటప్పుడు వచ్చే 2 రోజుల్లో ఒక పూట పిల్లలతో కలిసి భోంచేసేవాళ్ళు. అట్లా కాలం జరిగిపోయింది. అంటే ఇది పిల్లల కోసం, నా కుటుంబం కోసం ఒక పూట భోంచేసేటప్పుడు ఒక పూట కలిసి ఉండేవారు అనమాట. సో దానికోసం వారం అంతా వెయిట్ చేయడం లాగా ఉండేదేమో పిల్లలకి. పిల్లల బర్త్డేలు కూడా అంటే ఇద్దరు బర్త్డేలు డిసెంబర్లో వస్తాయి. ఆయనది 17th, జగన్ది 21st, పాపది 17th. ఇద్దరిది కలిపి ఒకరోజు చేసేవాళ్ళం, అంటే 2 రోజులు ఉండడం కుదరదని చెప్పి. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే. ప్రజలు అంటే పిల్లలు బాధపడేవాళ్ళ, అంటే నాన్న టైం ఇవ్వట్లేదు అనేటువంటి. చిన్నప్పుడు నేను మిస్ చేస్తా ఉండేదాన్ని, పిల్లలు మిస్ చేసేవాళ్ళు, శరీరంలో ఏడ్చేది. జగన్ బాబు అయితే అర్థం చేసుకునేవాడు. తర్వాత వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. అంటే ఉన్న టైం క్వాలిటీ టైం అన్నట్టుగా గడిపేవాళ్ళు అనమాట. ఇంకా తప్పదు, ప్రజల మనిషి అన్నప్పుడు ఇంకా ప్రజల్లోకి తిరుగుతూ ఉండాలనేటువంటి అర్థం చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ సీఎం అయిన 5 ఇయర్స్ రోజు చూడటం మనిషిని, ఎందుకు అలవాటు చేసావు దేవా మళ్ళీ దీన్ని, నాకు మళ్ళీ మిస్ చేయాల్సిన అవసరం, అంటే పూర్తిగా కనబడిన స్థితి తెచ్చుతావు కదా. వైఎస్ విజయమ్మ వ్యక్తిగత వివరాలకు వస్తే ఆమె పూర్తి పేరు వైఎస్ విజయలక్ష్మి. జననం ఏప్రిల్ 19, 1956. జన్మస్థలం పులివెందులలోని అంకాలమ్మ గూడూరు. తల్లిదండ్రులు పోచెన్రెడ్డి రామాంజనేయుల రెడ్డి, తులసమ్మ. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే విజయమ్మకు 1972 ఫిబ్రవరి 19 వైఎస్ రాజశేఖర రెడ్డితో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం, వైఎస్ జగన్మోహన్, షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో వైఎస్ విజయమ్మ 2010లో రాజకీయ ప్రవేశం చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా ప్రస్తుతం పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న విజయమ్మ తన ముందున్న లక్ష్యాల దిశగా సాగడమే తన ఆశయం అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీర్చలేనిది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఓదార్చాల్సిన అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజల్ని ఓదార్చడానికి బయటికి రావడం, తర్వాత పార్టీ సారథ్యం వహించడం జరిగిపోయాయి కదండి. మీరు ఈ మార్పుకు మీరు ఇలా రాజకీయాల్లోకి రావడం అనేది మీరు ఎలా స్వీకరించగలిగారు? నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాను, ప్రజెంట్ పాలిటిక్స్లోకి వచ్చి ఇట్లా ఉంటాను అనేది ఇప్పుడు ఆలోచన కూడా చేయలేదు. ఎప్పుడు నేను తనకంటే ముందు పోతాననే అన్న ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు ఏమో మరి దేవుడు తీసుకెళ్ళాడు. కానీ తర్వాత ఇన్ని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అది కూడా చాలా కష్టపడి 26 సంవత్సరాలు పూర్తిగా ప్రజల మధ్యలో ఉండి తిరిగి కష్టపడి పరిపాలించింది 5 సంవత్సరాల 3 నెలలే. అయినా కూడా అది ఒక రోల్ మోడల్గా, సీఎం ఉంటే ఏం చేయగలుగుతారు అని దేశానికి ఒక రోల్ మోడల్గా చూపించారు. ఇంతమంది హృదయాల్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తారనేది, ఇంతమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తర్వాత జగన్ బాబు మరి పార్టీలో నుంచి బయటకు వస్తామనేది కూడా ఏ పొద్దు అనుకోలేదు. విధి లేని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. కేవలం మాట కోసం రావాల్సి వచ్చింది. ఓదార్పు యాత్ర వద్దన్నారు, అయినా దాంట్లో ఉండే మేము చేసుకోవాలమ్మా చేయాలని చెప్పి వచ్చి చేసుకోవడం మొదలుపెట్టాము. అంతమందిని కట్టడి చేసిన మంత్రులు, ముఖ్యమంత్రులు అంతే, అందరినీ కట్టడి చేసిన ఎమ్మెల్యేలను, అయినా జరిగిపోతానింది. మళ్ళీ విధి లేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. ఓదార్పు పాత్ర కూడా అంటే మేమెవరము ఇంతగా ఇంత ఇదిగా జరుగుతుంది, ఇంతమంది తనను యాక్సెప్ట్ చేస్తారు, ఇట్లుంటుందని మేము ఏ రోజు ఆలోచన చేయలేదు. ఆ రోజు నల్లకాలువలో అంటే మేము బాధపడతా ఉన్నాము. చనిపోయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ బీదోళ్ళు కాబట్టి ఒక యజమాని లేకుండా ఇంట్లో నాన్న లేకుండా ఎట్లుంటుంది అనేది పిల్లలు చూశారు, నేను చూశాను. కాబట్టి అందరు భేదవాళ్ళు, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దగ్గర 700 మంది చనిపోయారు.
అని అది అందరము చేయాలనుకున్నాం, అంటే జగన్ బాబు చేయాలని, ఇంట్లో జగన్ బాబు చేయాలని. కానీ అందరము చేయాలని చెప్పినాం, అందరం కూడా ఇంట్లో అందరం కూడా తప్పకుండా వాళ్ళని పోయేవాళ్ళు. కానీ ఈ విధంగా ప్రజల తీసుకెళ్తారు, ఈ విధంగా జరుగుతుంది అనేది ఏం ఊహించింది కాదు, అనుకునింది కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే కృతజ్ఞత అయితేనేమి, ప్రేమో అభిమానమో, మరి మరి ఆ బిడ్డని ఏ వేళప్పుడు పోయినా కూడా తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు పోయినా, అంటే నెలకు దగ్గర దగ్గర 25 రోజులు అట్లా ఆల్మోస్ట్ ప్రజల మధ్యలోనే ఉన్నాడు, తను తిరుగుతూనే ఉన్నాడు. ఏ 3-4 రోజులు ఇంటికి వచ్చేవాడు, మధ్యలో ఎక్కడ అంటే ఏం మనమే దీక్షలు చేయాలనో ఇంకో పోరాటం చేయాలనో అని కూడా అనుకోలేదు. ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినప్పుడు, రైతుల సమస్యలు అంటే ఉన్నపాటిన ఏ సమస్య వస్తుందో ఆ సమస్యకు గత 3.5 సంవత్సరాలుగా తను జైలుకు పోనంత వరకు 2.5 సంవత్సరం అనుకుంటా. ఇలా పోరాటం చేయడం కూడా అనుకోకుండా జరిగింది. మీరు అన్నట్టు మీ జీవితంలో అన్ని ఇలా మలుపులు వచ్చాయి. ఇది కూడా అంటే ఏ పార్టీకి అయితే మీరు కృషి చేశారో, ఎన్ని సంవత్సరాలు ఆ పార్టీ గుర్తించలేదన్న బాధ ఒకవైపు, అంటే అన్ని సంవత్సరాలు ఆయన పోరాడి ఇంతమంది స్థానం సంపాదించుకుంటే 2.5 సంవత్సరం తను కూడా ప్రజల మధ్యలో ఉండి ఓదార్పు యాత్ర చేస్తూ తను కూడా చేయగలడు. వాళ్ళ నాయనకు ఉన్నంత ఓపిక ఉంది, వాళ్ళ నాయనకున్నంత కన్సర్న్ ఉంది, వాళ్ళ నాయనకు ఉన్నంత పట్టుదల ఉంది, మొండితనం ఉంది, ఇవన్నీ అని ప్రజలు నాయకుడిగా గుర్తించేంతగా తను కష్టపడ్డాడు, ఒక నాయకుడిగా ఎదిగాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరి దేవుడు ఎందుకు దీని పార్టీని తీసుకొచ్చాడో తెలీదు. ఒకవేళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మర్చిపోయేంతగా ఉంటుందనుకున్నాడో దేవుడు, మరి ఎందుకు ఆయన మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన మర్చిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు నిర్ణయించాడేమో. పార్టీ పెట్టినాం, మరి ఈ పార్టీ కోసం తను జైలు నుంచి వచ్చేంతవరకు దీన్ని నిలబెట్టాలి నేను, అంతే అంతే. ఆయన నన్నేంటి కష్టపడి దాన్ని చేశారు, దాన్ని నిలబెట్టుకున్నాడు జగన్ బాబు. తను వచ్చేంతవరకు నేను పని చేయాలన్నట్టుగా. సో అనుకోకుండా మీపైన పడిన బాధ్యతను మీరు అలాగా గురుతరంగా స్వీకరించి పోరాటం సాగిస్తున్నారు కదా, మహిళలు రాజకీయాల్లోకి వస్తే మార్పు వస్తుందని మీరు నమ్ముతారు? తప్పకుండా అమ్మా. అంటే జనరల్గా ఇప్పుడు ఉండే దాంట్లో మహిళలకు కొంచెం బాగా, అంటే ఏదైనా ఒక పని బాధ్యత తీసుకుంటే నేను పూర్తిగా బాధ్యతగా తీసుకుంటారు, కన్సర్న్ ఎక్కువ ఉంటుంది, కష్టపడతారు బాగా. అంటే మగవాళ్ళు కష్టపడరాని కాదు, వాళ్ళలోనూ వీళ్ళల్లోనూ రెండూ ఉంటాయి, చేయాలనేది పట్టుదల ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనుకుంటా. మీరు మహిళా నగరం భోగించారు, సక్సెస్ కూడా చేశారు, జనం విపరీతంగా వచ్చారు, స్పందన బాగుంది. అంటే మహిళలు వస్తే మార్పు వస్తుందనే నమ్మకం మీకు కలిగిందా మహిళలు ఎక్కువగా రావడం చూసి? అంటే రాజశేఖర రెడ్డి గారు ఏది ప్రారంభించినా కూడా అంటే మహిళలు భర్తలకు తీసుకొని విధంగా ఎదగాలి, మహిళలు బాగా చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుంది, మహిళలు వాళ్ళంతా వాళ్ళ ఆర్థికంగా ఎదగాలని చెప్పి రాజ్యాంగపరంగా మరి ఆర్థికంగా సామాజిక పరంగా ఆడవాళ్ళు ఉండాలి, వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలి. అంటే భర్తల మీద ఆధారపడనంతగా ఈ రకరకాల సిచ్యుయేషన్స్లో బీదోళ్ళు ముఖ్యంగా ఉండేవాళ్ళంటే ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి డబ్బులు, ఎవరు జీవితం వాళ్ళదన్నట్టుగా పెద్ద ఇది కూడా ఉండదు. లేని చోట చాలా కష్టపడుతూ ఉంటారు. ఆయన ఏం చేసినా కూడా లక్షాధికారులు కావాలి, అక్కయ్య చెల్లమ్మ అని ఎంత ప్రేమగా పిలుచుకునే వాళ్ళం ఆడవాళ్ళను. అదేవిధంగా ఒక అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తాడన్నట్టుగా అన్ని కూడా పట్టాలు ఇచ్చి ఇవ్వటం అయితేనేమి, ఇల్లు వాళ్ళ పేర్లతోనే కావాల వడ్డీ రుణాలు తీసుకొచ్చి చిన్న గేదెలు పెట్టుకునే కాడి నుంచి మార్కెటింగ్ చేసే కాటి వరకు పంటలు పండిస్తే ధాన్యం కూడా వాళ్ళతో మార్కెటింగ్ చేయించేవాళ్ళు. వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని వాళ్ళు ఏది చేసినా కూడా బుట్టలు వెళ్ళినా ఇంకోటలు దానికి మార్కెట్కి కల్పించేవాళ్ళు, వాళ్ళు ఎదగడానికి బాగా చేశారు. జగన్లో నచ్చిన లక్షణాలు ఏంటంటే వాళ్ళు తనలో కూడా కమిట్మెంట్ ఉంది, పట్టుదల ఉంది, అవసరమైన చోట మొండితనం ఉంది, ఇవి మెయిన్గా చేయటానికి కావాల్సిన ధైర్యం ఉంది, మనిషి బాధను స్పందించే మనసు ఉంది. ఓదార్పేత్రలో చూసే ఉంటారు, ఈ టైం ఆ టైం అని కాదు, తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు నిద్ర కూడా నిద్రపోయేవాడు కాదు. అంటే అది కమిట్మెంట్ ఉంటే తప్ప రాదమ్మా. అది కన్సర్న్ కూడా మనుషుల దగ్గర తీసుకోవడం కూడా యాక్షన్ చేస్తే వచ్చేది కాదు. అదే ఇయర్స్ చేయాలంటే ఏదో ఒక టైంలో ఇప్పుడుండే మీడియాలో అట్లా చేయడం కాదు, అది మామూలు లోపల నుంచి రావాలి. సో నటించలేము, అది మనసులో నుంచి రావాలి. అది రాజశేఖర రెడ్డి గారికి ఉండేది, మళ్ళీ జగన్ బాబులో అదే ఉంది. షర్మిలలోని మీకు నచ్చిన అక్షరాలు దేవుదే వల్ల, మరి రాజశేఖర రెడ్డి గారిని చూసో, రాజశేఖర రెడ్డి గారి జెనెటిక్స్, రాజశేఖర రెడ్డి గారి ప్రేమో మరి అందరిలోనూ ఉంది. చిన్నప్పటి నుంచి షర్మిలమ్మ కూడా అంటే ఓల్డ్ పీపుల్ అంటే చాలా ఇష్టం ఆమెకు. దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లలో చేర్పించి లేకపోతే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదైనా చేసి ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటుంది, ఆర్ఫనేజ్ నడుపుతూ ఉంటుంది ఆమె కూడా. ఎంత అంటే
ఆర్ఫనేజ్ అంటే కూడా ఇష్టం ఉండదు అనుకో, హోమ్ అనాలి, చిల్డ్రన్స్ హోమ్ అనాలి. వాళ్ళంతా మమ్మీ డాడీ అంటారు వాళ్ళను. వికాస్ అట్ల చోట మా 80,000 90,000 అట్లా పర్ ఇయర్ ఫీజులు కట్టి చదివిస్తారు. అంటే అంత మంచి చదువు ఇవ్వాలి, అంత మంచిగా చేయాలి, అట్లా చేసినామంటే చేసినామని కాదనమాట, క్వాలిటీ ఉండాలనేది. ప్రేమించే మనసు అవన్నీ కూడా జెనెటిక్స్లో కూడా వస్తాయనుకోండి. ఈరోజు పాదయాత్రలో చేస్తూ ఉంది అంటే తనలో కూడా పట్టుదల మండితనం ఉంది చేయాలని. ఇంత ఎండకు సార్ నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది చూస్తా అంటే ఎంత వాళ్ళ నాన్న అంత అపురూపంగా పెంచితే ఈరోజు తిరగాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. మళ్ళీ నిజంగా ఇప్పుడు ఆయన పరిపాలించిన రాష్ట్రము, ఆయన పరిపాలించినప్పుడు ఆయన కలలు కన్నా ఇది అంటూ ఉండేవాళ్ళు. అసలు చైనాకు పోయినప్పుడు, చైనా చూసినప్పుడు అంటూ ఉన్నారు, నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల అయినా చైనా లాగా చేయాలి ఆంధ్రప్రదేశ్లో అని అంటూ ఉన్నారు. అంటే అంత ఆర్థికంగా పెంచాలని చెప్పి. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో అంత తక్కువ 40,000 కోట్ల బడ్జెట్లో, బడ్జెట్ నుంచి 104,000 కోట్ల బడ్జెట్, ఇప్పుడు 160,000 కోట్ల బడ్జెట్. ఆ రోజు ఆయన ఏది ఒక పైసా దేని మీద పెంచలేదు, అన్ని సంక్షేమ పథకాలు నడిచాయి. వైఎస్ విజయమ్మ అభిరుచుల విషయానికి వస్తే తన భర్తే తన అభిమాన నేతగా పేర్కొంటారు. తెలుపు క్రీమ్ రంగులంటే ఇష్టపడే వైఎస్ విజయమ్మ మితాహారం తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. తన ఇంటినే స్వర్గసీమగా భావించే విజయమ్మ వీలైనంత వరకు అన్ని పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. భక్తి మెండుగా ఉన్న విజయమ్మకు సంగీతం అంటే ఎంతో మక్కువ. అందులోనూ పాత పాటలంటే మరింత ఇష్టం. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తన స్ఫూర్తి ప్రదాత అని నిత్యం చాటుతూ ఉంటారు. భారతిలో ఉన్న లక్షణాలు, నచ్చే లక్షణాలు అంటే భారతి కూడా కేపబుల్, తను కూడా అంటే ముందు నుంచే చెప్పేవారు, ఈయన చెప్పేవారు అంటే జగన్ ఒకవేళ రాజకీయాలకు రావాలా అని కాబట్టి ఆడపిల్లల బిజినెస్లు చూసుకుంటారు, బిజినెస్ వరకు ఆడపిల్లలకి అప్పు చెప్పి అంటా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు పోతా వస్తూ ఉండింది. ముందు నుంచి కూడా కొంచెం బిజినెస్ అలవాటు అయింది. ఇంకా జగన్ బాబు పూర్తిగా ఓదారు పాత్ర ఇంకా బయటే ఉండేటప్పటికీ చూసుకుంటుంది. ప్రస్తుత జగన్ బాబు జైలుకి పోయినప్పుడు చాలా బాధపడతా ఉండింది. అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా కష్టం వస్తే ఛాలెంజ్గా తీసుకోవాలా, ముందు వచ్చింది మనం దాని గురించి బాధపడకూడదు, జరిగిపోయిన దాని గురించి, జరగాల్సింది ముందుండే దానికోసం మనం ప్లాన్ చేసుకోవాలా, దానికోసం పోవాలా, దానికోసం ఛాలెంజ్గా తీసుకొని పోవాలా, ఏ పనైనా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా కాకపోయినా బాధ తగ్గించుకోవాలా, అంటే ఇట్లా కృంగిపోకూడదు అంటే దీని గురించి ఇంకా బాధ తగ్గించుకోవాలని మెంటలీ మనం ఎట్లా చేస్తామో అది అట్లా ఉంటుంది. అట్లా అంటే శర్మిలమ్మ చెప్తా అనింది పాదయాత్రకు పోయినప్పుడు. పాదయాత్ర మొదలు పెట్టక ముందు రోజు సాయంత్రం అక్కడ పోయిన తర్వాత నేను నాకు ఏడుపు వస్తానింది, ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరు జైల్లో ఒకరిని రోడ్డు మీద పెడతాము అని చెప్పి బాధ అనిపించింది. నేను ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడను, దేని గురించి ఎక్స్ప్రెస్ చేయను పెద్దగా. నా అంతకు నేను ఉంటా బాధపడతా, ప్రేయర్లో ఏడ్చుకుంటా, కానీ అంత ఎక్కువ ఇదే ఇట్లా జరిగిపోయిందే అట్లా జరిగిపోయిందే అని అట్లా రాదు. మా అక్క ఏడుస్తానండి, రాజశేఖరరావు నువ్వు అంత ప్రేమగా పెంచుకున్నావు నీ బిడ్డను, ఈరోజు 3,000 కిలోమీటర్లు నడుస్తుంది, ఎట్లా నడుస్తుందో ఏమో, ఎట్లా నడుస్తుందో ఏమో అంటే అప్పుడు చెప్తానండి. తను కూడా మమ్మీ అంటుంది, ఎందుకు మమ్మీ, నాయన ఎప్పుడు చెప్పేవాడు 3,000 కిలోమీటర్లు అంటే చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, చాలా దూరం అనిపిస్తూ ఉంటుంది, రేపు నడిచేది 15 కిలోమీటర్లే కదా, 15 కిలోమీటర్లు అనుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో అటువంటి ఆలోచన శర్మిల కూడా వచ్చింది. నిజంగా పిల్లలు చూస్తే నిజంగా గర్వపడతానమ్మా, ఏ అలవాట్లు లేవు నా పిల్లలకు. నా పిల్లలకు జీవిత లక్ష్యాలు, విలువలు, మారల్స్, ఎథిక్స్తో పెంచినారు రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి, 8-10 ఏళ్ళ నుంచి కూడా చెప్పేవాళ్ళు, మనం మన కోసం కొంతవరకే బతకాలి, మనం మన చుట్టూ ఉండే వాళ్ళ కోసము మనం విశాలపరచుకోవాలా, మన చుట్టూ మనం వీలైతే మనం బతుకుతూ మన బంధువులను మన ఊరోళ్ళను చూసుకోవాలా, ఆ తర్వాత మనం ఇంకా ఎక్కువ చేయగలిగితే మన తాలూకా వాళ్ళను, మన జిల్లా వాళ్ళను, మన రాష్ట్రం వాళ్ళను చూసుకోవాలా, ఎదగా మనల్ని మనం విశాలపరచుకోవాలా, మనం మన కోసం కొంతవరకే బతకాలని పిల్లలకు నేర్పించినారు. మారల్స్, ఎథిక్స్, అంటే స్వార్థం లేకుండా ఇతరుల కోసం బతకాలా, ఇతరుల కోసం ఖర్చు పెట్టాలా. రాజశేఖర రెడ్డి గారికి ఇట్లా వీళ్ళు అనే మాటలు దోచుకునేది దాచుకునేది ఆయనకు తెలియదమ్మా, ఆయనకు పంచడం ఆయనకి ఇయడమే తెలుసు. మీకు భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉన్నట్టు మరి, అంటే జీవితంలో ప్రతిదీ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని భావిస్తారండి. ఈరోజు ఇంత ఇదిగా ఉన్నా ఈ మాత్రం తిరగలుగుతున్నామంటే జగన్ బాబు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి. ఎంత అంటే ఒక్కోసారి మేమే ఏడుస్తా పోతాము, చాలా ధైర్యం చెప్పి పంపిస్తాడు. దేవుని నమ్మాలమ్మా మనము, దేవుని నమ్మాలా, దేవుడు గొప్ప దేవుడు తీసుకొస్తాడు. ఎన్ని రోజులు నాన్న ఇంకా అంటే కదా, అంటే
రాత్రి రాత్రి అవుతుందమ్మా, మళ్ళీ పొద్దున్నే వెలుగు రావాలి కదమ్మా, వస్తుంది రాకుండా ఎందుకు ఉంటుంది అట్లా అట్లా చెప్తాడనమాట. పాజిటివ్నెస్ బాగా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారిలో ఉండేది, అట్లా పిల్లల్లో కూడా ఉంటుంది. దేని గురించి బాధపడతాయి, ఇప్పుడు షర్మిలమ్మ కూడా ఇంత యాత్ర చేస్తాను నేను కష్టపడతానో నేను ఇదవుతానో అట్లాంటి మాటలే ఉండవు జగన్ బాబు కానీ. అంటే మొన్న నిజంగా నాకు ఆశ్చర్యమైంది, ఒక సంతోషమైంది, బాధైంది. జనవరి 1st రాజమోహన్ రెడ్డిన మన నాయకుడు జైల్లో ఉన్నాడు కాబట్టి చేసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ మేము పోయినప్పుడు అది ఎట్లా చెప్తారని చెప్తారు, మనం జైల్లో ఉంటే ఎవరిని చేసుకోవద్దని చెప్తారు, తప్పవుతుంది, ఎందుకు చెప్పినారని అన్నాడు. ఏమో నాన్న ఎవరు చెప్పలేదు, మరి అనంతగా ఆయన చెప్పాడు అని అన్నా. తర్వాత జనవరి 1st రోజు మామూలుగా అయితే సండే సాటర్డే అయితే పోలేము, ఆ రోజు పోతాను కాబట్టి ఏం పెద్ద చేసుకుని కూడా పోలేదు. జొన్న రొట్టె సంగటి మాంసం కర్రీ తీసుకొని పోయినాం. పోయింటే భారతమ్మ ఏదో తెచ్చినామని చెప్తే వెంటనే నేను ఈరోజు తినను అని చెప్పినాడు. ఏముందమ్మా ఏం బిర్యానీ కాదు కదా, గోటి కాదు కదా అంటే మీరు అనౌన్స్ అట్లా ఎవరు చేయమన్నారు మిమ్మల్ని, ఎంతమంది మాంసం సంగట్లేక తింటారమ్మా పేదోళ్ళు, కాబట్టి నేను ఈరోజు తినను అంటే మాట అన్నప్పుడు కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. సంతోషం కూడా అనిపించింది, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడని సంతోషమైంది, కళ్ళ నిండా నీళ్ళు కూడా వచ్చాయన్నమాట. అంటే ఎవరు చూస్తారు కదా, ఏం అదేం పెద్ద బిర్యానీ కాదు కదా, ఏదో చాలా పీస్ కూడా కాదు, కానీ ఎంతమంది తింటారమ్మా, ఎంతమంది తింటారమ్మా మాంసం. మీ మాటల్లో అదే మాతృప్రేమ బాగా కనిపిస్తుందండి, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది, అలాగే మీ కట్టుబొట్టులో కూడా సంప్రదాయ కట్టుబొట్టులో ఉంటారు. నేనే ఏది కూడా నాకు ఇది ఇష్టమను, ఇది తినాలను, ఇది కావాలను, ఇట్లే ఉండాలను నేను ఏది ఆలోచన చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం బొట్టు, కుంకం పెట్టుకోవడం ఇష్టం ఆయనకు, బొట్టు ఇంత పెద్ద బొట్టు ఇష్టం ఆయనకు, కాబట్టి ఆయన పోయినా కూడా నాకు కంటిన్యూ చేస్తాను. మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? సముచిత గౌరవం, గౌరవం కావాలనేది, భద్రత కావాలనేది, సాధికారత కావాలనేది, సమానత్వం కావాలనేది మహిళల వైపు నుంచి కూడా రావాలమ్మా. బలహీనులమేం కాదు, అవసరమైనప్పుడు బలవంతులం అవుతాం మనం, అవసరం నేర్పిస్తుంది. ఈరోజు నేను ఏ రోజు అనుకోలేదు బయటకు వస్తానని, ఇట్లా మాట్లాడతానని, ఇట్లా ఉంటాను, కానీ అవసరం నేర్పిస్తుంది. ఎవరు కూడా అవసరం లేనప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు, అవసరమైనప్పుడు మనం అవలలం కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మన హక్కుల కోసం మనం ఆడవాళ్ళు పోరాడాల్సిన అవసరం వస్తే పోరాడాలి. మగవాళ్ళల్లో కూడా ఆలోచన రావాలి, ప్రతి ఒక్కరిలో అమ్మను భార్యను తల్లిని చెల్లిని అన్నట్టుగా చూసే ఔన్నత్యం వస్తే అన్నీ బాగుంటాయి. విజయమ్మ గారు, ప్రతిపక్ష పార్టీలు మీపై ఎన్ని విమర్శలు చేసినా మీరు ఎక్కువగా వ్యక్తిగతంగా దూషణకు పోరు, దీన్ని మీ స్పందన ఎందుకు అలా ఉంటుంది? వాళ్ళ విఘ్నతకు వదిలేస్తామా, ఎందుకంటే వాళ్ళకై వాళ్ళకు ఉండాలి, ఎవరికైనా కూడా వాళ్ళు తెలుసుకుంటారులే అనుకుంటా మాటలన్నా సరే. అంటే నాకు రాజకీయాల్లో ఉండేదాని వల్ల రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు, అంతే వాళ్ళ విఘ్నత వదిలేస్తాను. కుటుంబం కోసం సమయం తగ్గిపోయింది కదా రాజకీయాల్లో వచ్చాక, మీ మనవరాళ్లతో స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది, రోజు తిరగాల్సి వస్తుంది, ప్రజల మాటలు వినాల్సి వస్తుంది, ఎప్పుడన్నా అనిపిస్తుందా నాకు నాకంటూ నాకు సమయం లేదు అని? అది ఏమో మరి రాజశేఖర రెడ్డి గారి సహచర్యం ఏమో మరి, అంటే ఆయన ఎప్పుడు అదే ముందుకెళ్తూ ఉండేవాళ్ళు, పనిని బట్టి ముందుకు పోయేవాళ్ళు, పని ఛాలెంజ్గా తీసుకోవడం, కాబట్టి ఏమో ఎవరు అంటే కష్టపడతా ఉండమని కానీ లేకుంటే బాధపడతా ఉండమని కానీ లేకుంటే అట్లాంటి ఏం ఆలోచనలు ఉండవు, పని బట్టి ప్లాన్ చేసుకుని పోతూ ఉంటాం. పిల్లలు కూడా అట్లా అలవాటైందమ్మా, పిల్లలు కూడా అట్లా అలవాటు చేసినారు, బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళ అమ్మలు చెప్తే, ఇట్లా పోతున్నాము, ఇట్లా ఉంటున్నాము, ఇట్లా ఉండాలంటే పిల్లలు కూడా బాగా అలవాటు చేసుకున్నారు, బాగా అర్థం చేసుకుంటారు నలుగురు చిన్న పిల్లలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయమ్మ గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. అంటే ఇలాగ మీరు దైవభక్తితో మీరు అంటే జీవితాన్ని ఎలా ఎదుర్కొంటారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు మీ జీవితాన్ని ఎదుర్కొనేటువంటి స్ఫూర్తినిచ్చారు, మహిళలు కూడా అన్నీ చేయగలనేటువంటి నమ్మకాన్ని కలిగించారు. నమస్కారం. వైఎస్ విజయమ్మ గారు చెప్పిన మాటలు విన్నారు కదండి, చట్టసభలో వనిత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.